గౌరవనీయులు శ్రీకాకుళం జిల్లా రథసారథి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారైనటువంటి జయ నివాస్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ వారి యొక్క విగ్రహానికి పూలమాల అలంకారం చేస్తున్నట్లు మనం చూస్తున్నాం సోదరులారా. కొనసాగిద్దాం దామోదర సంజయ్ గారు రాసియాలను రైట్, అందరికి నమస్కారం. ఈరోజు దామోదరం సంజీవయ్య గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు, గౌరవనీయులు, ఆయన ఒక 100 ఇయర్స్ సెలబ్రేషన్ మనం చేసుకుంటున్నాం. దామోదరం సంజీవయ్య గారి గురించి అంటే మనందరూ ఈరోజు గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే అంబేద్కర్ అంటే ఒక నిర్మించిన ఒక బాటల్లో నడిచి ఆ ఒక ఆశ్రయాల్ని ముందుకు తీసుకెళ్ళి ఒక దళిత వర్గాల నుంచి మరి ఒక ముఖ్యమంత్రిగా ఎదిగి మరి ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాకి ఈ వంశధార ప్రాజెక్ట్ని మనం ఇక్కడ ఈరోజు మన శ్రీకాకుళానికి ఒక జీవనాడిగా ఉన్నటువంటి వంశధార ప్రాజెక్ట్ని ఇచ్చినటువంటి ఘనత పొందినటువంటి గొప్ప వ్యక్తి మన దామోదరం సంజీవయ్య గారు. అలాగే ఆయన ఒక ప్రముఖ న్యాయవాది అండ్ అలాగే ఆయన పేరు మీద మనం రాష్ట్ర ప్రభుత్వం దామోదరం సంజీవయ్య గారు లా యూనివర్సిటీని విశాఖపట్నంలో నిర్మించడం జరిగింది. అది ఆయన చేసినటువంటి సేవలకి మనం ఇచ్చినటువంటి కొన్ని గవర్నమెంట్ ఇచ్చినటువంటి గౌరవం అని చెప్పొచ్చు. మరి ఈనాటికి ఆయన ఒక బాటల్లో అందరూ కూడా స్ఫూర్తి తీసుకుంటూ మరి ఆయన తర్వాత దళిత వర్గాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చారు. మరి వాళ్ళ అదే బాటల్లో ఆయన స్ఫూర్తిని తీసుకుంటూ ఇంకా మనం బడుగు బలిగిన వర్గాలు అలాగే ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ముందుకు నడవాలని చెప్పి వాళ్ళు భవిష్యత్తులో మంచి వాళ్ళు విజయం సాధించాలని చెప్పి ఆయన ఆశ్రయాల్ని మళ్ళా ముందుకు అందరూ కూడా మన సోదరులు దళిత నాయకులు అందరూ కూడా మనం తీసుకువెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.